Hello friends and welcome back to our channel Eeeroju Eemaata. Friends, andru baagunnara ninaithe chaala baagunnanu ee roju video lo meeto share cheskovalanukuntunnanu manaki hair fall avadaniki chaala reasons untayi okokkariki okoka reason valla hair fall avutundi so vaati reasons evo telusukoni daan tagga treatment cheskodam valla mana hair fall samasyani chaala easy ga taggichukochu alage chaala tondaraga taggichukochu so friends kontamandi aithe chaala easy ga valliki endu valla hair fall avutundo guess cheyagalaru kaani andru guess cheskoleru so hair fall kosam ani chaala vidhalaga try chestuntaru gaani hair fall control అవడం కొంతమంది చాలా కష్టమవుతుంది సో వాళ్ళందరికీ మినిమం ఐడియా రావడం కోసం అంటే అందరికీ కూడా వాళ్ళ హెయిర్ ఫాల్ అనేది ఎందువల్ల అవుతుందో వాళ్ళకి తెలుసుకోవడం కోసం నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అదేంటో ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ దానికోసం నేను ఒక 5 మాత్రమే చెప్పాలనుకుంటున్నాను ఎక్కువ కాదు ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి బట్ మినిమం ఐడియా కోసం నేను ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా దానికోసం మనం ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నామా అని తెలుసుకోవాలి సో మీకు హెల్త్ ప్రాబ్లం ఉండి ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే సో దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ రీజన్ వల్ల హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే మెడిసిన్స్ అనేది ఇంటర్నల్గా మనకి వెళ్ళడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది సో మీరు దానికి ఏం చేయాలి అంటే హెయిర్ ఫాల్ అవడానికి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు సో అలాగే హెయిర్ స్ట్రాంగ్ చేయడానికి కూడా మంచి హెల్దీ హెయిర్ ఫుడ్ తీసుకోవాలి అంటే హెయిర్కి మంచి ఫుడ్ తీసుకోవాలి హెయిర్ గ్రోత్ పెంచడం కోసం హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం కోసం మనకి ఏ ఫుడ్ అయితే బెస్ట్ ఆ ఫుడ్ అనేది మీరు డైలీ తీసుకున్నట్టయితే సో ఈ మెడిసిన్స్ యూజ్ చేసడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే మన హెయిర్ ఫాల్ అవడానికి చాలా మెయిన్ రీజన్ అస్సలు ఎవరికి ఉండకూడదు డాండ్రఫ్ డాండ్రఫ్ అనేది మన హెయిర్ మీద ఉంటే మనం ఎన్ని ప్యాక్స్ యూజ్ చేసినా ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా సరే అది వేస్టే అవుతుంది ఫస్ట్ మీరు చేయాల్సింది మీ హెయిర్ ఫాల్ అవుతున్నా లేదంటే హెయిర్ గ్రోత్ పెరగాలన్నా సరే మీ స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి సో మీ స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఉన్నట్టయితే ఫస్ట్ ఏమి చేయకండి ఫస్ట్ డాండ్రఫ్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలి అని దాన్ని చూడండి సో దాని తర్వాత మీరు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికైనా హెయిర్ గ్రోత్ పెంచుకోవడానికైనా ఏమైనా టిప్స్ మీరు యూజ్ చేయండి సో నెక్స్ట్ మీతోని 3 రీజన్స్ చెప్పాలనుకుంటున్నాను 3 కూడా ఒకే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో అదే మన హెయిర్ సో మనం హెయిర్ కోమ్ చేసుకుంటాం కదా అంటే చిక్కు అనేది బాగా తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత మన కోమ్ మీద కొంత హెయిర్ అనేది ఉండిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి హెయిర్ ఉండిపోయింది సో ఈ హెయిర్లో మన ఒక్క హెయిర్ అనేది మనం తీసుకోవాలి సో ఇది నా హెయిర్ వచ్చేసి ఇది మీకు కనిపిస్తుందా కనిపిస్తుందా లేదా కనిపిస్తుంది కదా ఓ కనిపించట్లేదు అనుకుంటున్నానే ఓకే కొంచెం కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను సో అయితే మీకు కనిపించడం కోసం నేను ఒక 2 హెయిర్ తీసుకుంటున్నాను ఎందుకంటే కెమెరా వైపు కనిపించాలి కదా మీకు సో కాబట్టి నేను 2 హెయిర్ తీసుకుంటాను మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఓకే కనిపిస్తుంది కదా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను 2 హెయిర్ తీసుకున్నాను బట్ మీరు మాత్రం ఒక హెయిరే తీసుకోండి 2 తీసుకోకండి ఎందుకంటే మీకు కనిపించాలి కదా కెమెరాలో సరి కనిపించడం లేదు అందుకోసం అని చెప్పేసి సో మనం ఒక హెయిర్ తీసుకోవాలి మనం నీట్గా చిక్కు తీసుకున్న తర్వాత మన కోమ్లో నుంచి ఒక హెయిర్ అనేది తీసుకొని దాన్ని మనం చివరికి వచ్చేసి చివరు ఈ చివరికి వచ్చిన తర్వాత నేను నా మాటలు మాత్రమే మీరు వినండి ఎందుకంటే ఈ హెయిర్ అనేది సరిగ్గా కెమెరాలో కనిపించడం లేదు సో నా మాటలు మాత్రమే మీరు వినండి సో ఈ చివరికి వచ్చిన తర్వాత మనకి చివర అంటే కార్నర్లో అటు ఇటు చూడండి ఎక్కడైనా చూడండి హెయిర్కి ఆ చివరి కానీ ఈ చివరి కానీ చివరిలోని వైట్గా అంటే తెల్లగా ఒక రఫ్గా కనిపిస్తుంది అంటే మనకి స్కాల్ప్లో నుంచి హెయిర్ రిమూవ్ అయ్యేటప్పుడు తెల్లగా ఒక రఫ్ కనిపిస్తుంటుంది కదా ఒక చిన్నది చివర్లు తెల్ల కనిపిస్తుంది సో మీ హెయిర్ ఫాల్ అయినప్పుడు ఆ వెంటుకకి అటు చివరి కానీ ఇటు చివరి కానీ వైట్ కానీ ఉన్నట్టయితే మీ హెయిర్ అనేది స్కాల్ప్ లోపల నుంచి అంటే రూట్స్లో నుంచి మీ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది సో అప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క స్కాల్ప్ని హెల్దీ చేసుకోవాలంటే మీ స్కాల్ప్ అనేది హెల్దీగా లేదు అందువల్లే రూట్స్ లోపల నుంచి మీ హెయిర్ అనేది వదిలేస్తుంది సో దానికి మీరు ఏం చేయాలంటే స్కాల్ప్ హెల్దీ చేసుకోవడం కోసం ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలి అలాగే ఎటువంటి ఫుడ్ తినాలి సో దీని మీద మీరు బేస్ చేసుకొని మంచి ఫుడ్ తీసుకొని అలాగే స్కాల్ప్కి సంబంధించిన అంటే
ఆయిల్స్ అయినా ఏదైనా ప్యాక్స్ అయినా మనకి స్కాల్ప్కి యూజ్ అవుతాయి కదా, అలాంటి ఒక రెమెడీస్ని తీసుకొని దాని మీద ఫాలోఅప్ చేసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ ఏంటంటే ఇది కూడా హెయిర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన హెయిర్ని ఆచివనించి చివరి వరకు పట్టుకొని ఇలా చూడాలి. సో ఇలా చూసేటప్పుడు మన హెయిర్ అనేది సగం వరకు లావుగా ఉండి అంటే కొంచెం థిక్గా అనిపించి సగం నుంచి సగం అంటే సగం కాదు అది 3/4 లేకుంటే హాఫ్ అంతకనే ఎక్కువ. సో ఆ తర్వాత మీద థిన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటంటే లావుగా ఉన్న జుట్టు కిందన ఉంటుంది, పలచగా ఉన్న జుట్టు పైన ఉంది. సో పలచగా ఉండబట్టే మీ హెయిర్ అనేది కట్ అవుతుంది, అంటే హెయిర్ అనేది బలంగా లేదు. ముందు మీ హెయిర్ హెల్దీగా ఉంది, సో దానివల్ల కింద లావుగా ఉంది. ఇప్పుడు మీ యొక్క లైఫ్లో ఏదో చేంజింగ్ వచ్చింది, సో అది ఏంటని మీరు గెస్ట్ చేయాలన్నమాట. అంటే ఫుడ్ వల్ల లేకుంటే ఏదైనా మీరు నెగ్లెక్ట్ చేశారా, మీరు తీసుకున్న ఆయిల్ వల్ల లేదా మీరు తీసుకున్న ప్యాక్స్ వల్ల ఏమైనా మీరు మిస్ చేస్తారా, ఫస్ట్ మీరు ఒకటి యూజ్ చేసి తర్వాత మీరు చేంజ్ చేశారు అలాంటి ఏమైనా చేస్తారా అని ఆలోచించుకోండి. సో దాన్ని బట్టి మీరు ఏం యూజ్ చేశారు, ఇప్పుడు ఏం యూజ్ చేయట్లేదో మీరు తెలుసుకొని దాన్ని మీరు ఫాలోఅప్ చేసుకున్నట్టయితే ఈ రీజన్ వల్ల కూడా మీ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుందో మీరు గెస్ చేయగలుగుతారు. సో లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ ఏంటంటే మన హెయిర్ చివర అటు ఇటు కానీ తెల్లగా లేదు, అంటే నుంచి మీ హెయిర్ ఫాల్ అవ్వలేదు, మిడిల్లోనే మీ హెయిర్ అనేది బ్రేక్ అయిపోయి ఊడిపోతుంది, దానివల్ల మీ హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే హెయిర్ బ్రేకేజ్ ఉంది, మీ హెయిర్ అనేది ఓవర్ బ్రేకేజ్, అంటే మీ హెయిర్ అనేది స్ట్రాంగ్గా లేదు. అంటే ఈ స్కాల్ప్లో ప్రాబ్లం కాదు, ఈ ఉంది కదా ఈ బ్యాలెన్స్ హెయిర్లోనే మీ ప్రాబ్లం ఉంది. అంటే బాగా హెయిర్ అనేది వీక్గా ఉంది, రఫ్గా ఉంది, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి. సో హెయిర్ని మీరు థిక్ చేసుకోవాలి, స్ట్రాంగ్ చేసుకోవాలి. సో దానికి ఏం చేయాలంటే మంచి ప్రోటీన్ ప్యాక్స్ యూజ్ చేయాలి. అంటే స్కాల్ప్ నుంచి స్ప్లిట్ ఎండ్స్ వరకు కూడా మీరు ఒక మంచి ప్రోటీన్ ప్యాక్స్ యూజ్ చేయాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ థిక్ అవుతుంది, హెయిర్ స్మూత్ అవుతుంది, హెయిర్ స్ట్రేట్ అవుతుంది, అలాగే హెయిర్ అనేది హెల్దీగా తయారై వీక్గా ఉన్న హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నింటిని కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట, మీకు మీ పిల్లలకి ఎవరికైనా మీరు చెప్పాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను నాకు తెలిసింది, సో మీరు ఇంకొకరికి చెప్పాలన్నమాట. మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ చెల్లి కావచ్చు, హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఎందువల్ల రీజన్, వాళ్ళ హెయిర్ని బట్టి వాళ్ళు చూసుకోండి అని మీరు చెప్పాలి. సో చెప్తారు అనుకుంటున్నాను, అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, అలాగే మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసిన ఎవ్రీ వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. నేను మీ దేవి శ్రీనిధన్ ఫ్రమ్ ఈరోజు ఏమాట. బాయ్ బాయ్.